हाय फ्रेंड्स नमस्ते मनम व्हाट्सएप स्टेटस वेरे वाले चूस मन को नचते डाउनलोड अदे विधा मन स्टेटस अपलोड कदा सो व्हाट्सएप स्टेटस एला डाउनलोड चूदा मुझे व्हाट्सएप ओपन स्टेटस मनम स्टेटस डाउनलोड स्टेटस चूस्ता चूड़ी डाउनलोड चेयरेंटे इपू इक चूपना स्टेटस नीन डाउनलोड चेयली ఒకసారి ఈ వీడియోని చూడండి మీరు దీన్ని మనం రెండు రకాలుగా డౌన్లోడ్ చేయొచ్చు ఆ రెండు రకాలు నేను ఈ వీడియోలో చెప్తాను చాలా ఈజీగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ స్టేటస్ లో అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇది స్టేటస్ ఇప్పుడు ఒకసారి నేను మీకు గ్యాలరీలో చూపిస్తాను ఇది ఎక్కడ కూడా డౌన్లోడ్ చేసి లేదు గ్యాలరీలో మీరు ఒకసారి చూడండి దీన్ని ఇప్పుడు నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను దీనికోసం మనం మన ఫోన్ లో ఇన్బిల్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా ఫైల్ మేనేజర్ లేదా కొన్ని ఫోన్ లో మై ఫైల్స్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మనం చూసినటువంటి స్టేటస్ లన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఇందులో మనం ఏ స్టేటస్ ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటామో ఆ స్టేటస్ ని ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించిన స్టేటస్ ఇది ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయాలి దాని మీద ట్యాప్ చేస్తే మనకి డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిందా లేదా ఒకసారి మళ్ళీ నేను మీకు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ అది డౌన్లోడ్ అయ్యి ఉంది ఈ విధంగా ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే స్టేటస్ డౌన్లోడ్ అయ్యిందో లేదో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మనం స్టేటస్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళని మళ్ళీ మనం ఇది నాకు సెండ్ చేయి అని అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండో పద్ధతిలో ఎలాగో చూద్దాం దీనికోసం ప్లే స్టోర్ నుంచి మీరు గూగుల్ ఫైల్స్ ఉంటుంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ని ఆన్ చేసి పెట్టుకోండి దీన్ని ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ బ్రౌజ్ ని మిడిల్ లో చూశారు కదా దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అని వస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇందులో వాట్సాప్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది వాట్సాప్ దాని మీద ట్యాప్ చేయండి ఇందులో మీడియా ఉంది మీడియా మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి దానిలో స్టేటసెస్ అనేది చూశారు కదా దీని మీద ట్యాప్ చేయాలి దాని మీద ట్యాప్ చేస్తే మనం చూసినటువంటి స్టేటస్లన్నీ ఇక్కడ మళ్ళీ మనకి కనిపిస్తాయి ఇందులో నుంచి మళ్ళీ మనం ఒక స్టేటస్ ని డౌన్లోడ్ చేసే విధానం ఏంటో చూద్దాం ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి చూసారు కదా దాని మీద ట్యాప్ చేస్తే మీకు కాపీ టు అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయాలి ఇంటర్నల్ స్టోరేజ్ అని అడుగుతుంది దాని మీద ట్యాప్ చేయాలి ఎస్డి కార్డు ఉంటే అది కూడా అడుగుతుంది ఇక్కడ యాడ్ న్యూ ఫోల్డర్ కావాలి అనుకుంటే దాని మీద ట్యాప్ చేయండి లేదా కాపీ హియర్ కూడా ట్యాప్ చేయొచ్చు నేను న్యూ ఫోల్డర్ ట్యాప్ చేసి ఇక్కడ ఆ న్యూ ఫోల్డర్కి ఒక నేమ్ ఇచ్చాను డబ్ల్యూహెచ్ స్టేటస్ అని వన్ ఫైల్ కాపీడ్ అని వచ్చింది అంటే ఇప్పుడు ఇది మనకి గ్యాలరీలో డౌన్లోడ్ అయింది ఒకసారి గ్యాలరీలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి అది డౌన్లోడ్ అయింది దీన్ని మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు రెండు రకాలుగా వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్